రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రుణమాఫీ అంతా ఉత్త బోగస్ అని విమర్శించారు. అర్హులైన రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. రుణమాఫీలో 1.25 లక్ష కొర్రీలు, ఆంక్షలు పెట్టిందని ఆరోపించారు కేటీఆర్. ఈ రుణమాఫీ పేరిట ఏదైతే ఒక మోసానికి తెరలేపిండో రేవంత్ రెడ్డి గారు, అది పూర్తిగా బోగస్, ఒక $1 మిలియన్ జోక్గా తేలిపోయింది. కాబట్టే దాని నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇవాళ ఈ రకమైన విన్యాసాలు చేస్తున్నారని నేను అనుకుంటా ఉన్నా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఈ రుణమాఫీ ఏదైతే ఉందో, ఇది స్వతంత్ర భారత చరిత్రలోనే అతిపెద్ద ద్రోహం రైతులకి. మేనిఫెస్టోలో మాట ఇచ్చి December 9 నాడే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి చేసిన అతిపెద్ద మోసం ఈ రుణమాఫీ. ఒక దారుణమైన దగ, ఒక మాయ, రైతన్నలతో ఒక క్రూరమైన పరిహాసం ఆడిన మరి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీది. ఒక మాటలో చెప్పాలంటే అడ్డగోలు, ఆంక్షలు, అర్థం లేని షరతులు, కొర్రీలు, కూతలు, కోతలు, మొత్తంగా చెప్పినట్టయితే అన్నదాతలను నిండా ముంచిన పరిస్థితి ఈ రుణమాఫీ ద్వారా. అర్హులైన రైతుల్లో కనీస సగం మంది కూడా కాలేదు. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? December 9 నాడు ఒకటే రోజు ఒకటే సంతకంతో అర్జెంటుగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. ఒకే సంతకంతో, సింగిల్ స్ట్రోక్లో. రెండో మాట ఏమన్నారు ఆయన? నిన్న మొన్నటిదాకా కేసీఆర్ గారు 1 లక్ష రూపాయల రుణమాఫీ ఏదైతే చేసినారో, ఆ రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా మీరు అర్జెంటుగా బ్యాంకుకు పోండి, వెంటనే 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా December 9 నాడు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పిందే రేవంత్ రెడ్డి గారు. 40,000 కోట్ల రూపాయలు, ఏ పాటిదయ్యా 40,000 కోట్లు? ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే చాలు 40,000 కోట్లు అనాయాసంగా కట్టేస్తా. ఇది ఆయన నోట్లోంచి వచ్చిన మాట, కావాలంటే మీకు ప్లే చేసి చూపెడతా. ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే, అవినీతికి పాల్పడకపోతే, ఆయన అన్న మాట రేవంత్ రెడ్డి, మీకు పంపిస్తా కావాలంటే అందరికీ, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు అట్ట కట్టేయచ్చు అనాయాసంగా. ఇది ఆయన చెప్పిన మాట. ఇప్పుడేమో మొత్తం కటింగ్ల మాస్టర్ లాగా, సీఎం అంటే నిజానికి చీఫ్ మినిస్టర్, కానీ సీఎం అంటే కటింగ్ మాస్టర్ లాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. అన్ని కటింగ్లు పెట్టడమే. ఎట్లా రుణమాఫీని కట్ చేసి 40,000 కోట్ల నుంచి తగ్గించాలా, ఎట్లా ఏదో ఒక రకంగా చేసినామని పోజులు కొట్టాలా, ఇది ఈరోజు రేవంత్.